बाबा साहेब आंबेडकर गारके बाबा साहेब आंबेडकर गारके जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस నేడు తుంగదుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉచిత అంబులెన్స్ సర్వీస్ను యువజన కాంగ్రెస్ అధ్వర్యంలో నేడు మొదలుపెట్టడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే గత 30 రోజుల నుంచి తుంగదుర్తి నియోజకవర్గం నుంచి ఎవరన్నా హైదరాబాద్కి వెళ్ళాలంటే అంబులెన్స్ 10,000 రూపాయలు ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్న కారణంగా ఎంతో వెనుకబడ్డ ప్రాంతంగా ఇక్కడ నుంచి ఇంటి పరిసరాల్లో ఉచిత సర్వీస్ స్టార్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక దృఢ సంకల్పంతో ఈరోజు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉచిత అంబులెన్స్ పెట్టింది. మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క మండలంలో కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. ఈరోజు ఉన్న పరిస్థితులలో మరి ఆనాడు ఎమ్మెల్యే గారు తన ఎన్నికల ప్రచారంలో 100 పడకల ఆసుపత్రి అని చెప్పి అందరి ప్రజల్ని మభ్యపెట్టారు. కనీసం ఈ సమయంలో ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెచ్చి హెల్త్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి తెచ్చి తుంగదుర్తి నియోజకవర్గంలో వెంటనే 100 పడకల ఆసుపత్రిని వెంటనే ఇక్కడ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏ సెంటర్లో అయితే నిల్చున్నామో రాజిరెడ్డిగూడెం హాస్పిటల్లో ఐసోలేషన్ సెంటర్ అని చెప్పి పెట్టి గత 2 రోజుల నుంచి కరెంటు లేక రాత్రులలో అక్కడ వచ్చిన కరోనా పేషెంట్ ఇబ్బంది పడుతున్న దృశ్యము ఈరోజు ఇదే రాజిరెడ్డిగూడెం మండలంలో ఉంది. దాన్ని కూడా వెంటనే ఇక్కడ అధికారులు దాని మీద సమీక్ష జరిపించి వెంటనే పరిష్కరించి అందులో కరెంటు ఏర్పాటు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క పేద వర్గానికి ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితులలో ఉచిత అంబులెన్స్ సర్వీసు హైదరాబాదే కాదు సూర్యాపేట కానివ్వండి ఖమ్మం కానివ్వండి ఒక్క రూపాయి కూడా లేకుండా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తామని తెలియజేస్తాం.